నిజంగా ఊరటనిచ్చే వార్త ఇది ఒక రకంగా ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ముందస్తు హడావుడు ఉంటుందేమో ముందస్తు ఎన్నికలు వస్తాయేమో రెండు వేల ఇరవై నాలుగులో ఉండవేమో ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులోనే వచ్చేస్తాయి అదే జరిగింది ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు దాదాపు నాలుగు నెలలు కూడా పూర్తయిపోయింది ఇదే టైంలో ఇంకా పెద్దగా సమయం లేదు ఖచ్చితంగా పరుగులు తీయాల్సిందే ఇప్పుడేదో ప్రశాంతంగా నిలబడి నీళ్ళు తాగుతాను పరిగెట్టి పగలు తాగడం ఎందుకు అనుకుంటే కుదరదు అని అనుకున్నారు కానీ ఇప్పుడు నిలబడి నీళ్ళు తాగాల్సిన పరిస్థితే ఉంది పరిగెట్టాల్సిన అవసరం లేదు అనేది కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి నోట మాజీ మంత్రి కొడాల నాని గారి నోట వినిపించిన అంశం ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశమే లేదు అంటూ తేల్చి చెప్పేశారు ఎందుకంటే యథావిధిగా ముద్దనుకున్నట్టే ఎందుకంటే ఐదేళ్ల పాటు పరిపాలించాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చిన నేపథ్యంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటా ముందుగా వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది ఎందుకంటే టైం తీసుకోవడం వల్ల కూడా ఇంకా కొన్ని పనులు చేయొచ్చు ప్రజలకి ఆవేశంగా తొందరపడి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఎందుకో గెలవేమో అనే ఒక భయంతోనో ఇప్పుడు ఏదో ప్రతిపక్షాలు స్ట్రాంగ్ అయిపోతున్నా ఇప్పుడు వెళ్ళకపోతే అనే భయం అయితే మాలో లేదు అని ప్రజలకు చెప్పడం అదే టైంలో ఎమ్మెల్యేలకు కూడా ఒక అవకాశం ఇవ్వడం ఈ మూడేళ్ల పాటు ఏం చేశారు ఏం చేయలేదో ఎలా ఉన్నారనే విషయం పక్కన పెట్టి ఈ రెండేళ్లైనా ప్రజల్లో తిరగండి చాలా చోట్ల దాదాపు నలభై ఏడు మంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి సీల్డ్ కవర్లో వాళ్ళ రిపోర్ట్ను వాళ్ళకి అందజేశారు అని తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ప్రజల్లో తిరగడం ప్రతినిత్యం ప్రజలతో ఉండడం సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే పనుల్లో బిజీ బిజీగా గడపడానికి రెండేళ్ల సమయం సరిపోతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ఏం చేశాము అనేది ప్రజలకు తెలిస్తేనే బలంగా ఓట్లు పడతాయి అంటే ఒక బలమైన ఓట్ బ్యాంకింగ్ కూడా తయారవుతుంది ఖచ్చితంగా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఎన్నిసార్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపే ప్రయత్నాలు పూర్తిగా ఫెయిల్ అవుతాయి ప్రతిపక్షాలకి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దానికి ఈ సమయం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆ సమయం సరిపోదు అనేది అంటే ఇక్కడ ప్రజల్లో బలపడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాముఖ్యత ఇస్తున్నారు అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు హడావుడిగా వెళ్ళిపోయి ఎన్నికలు పెట్టేసి అధికారంలోకి వచ్చే వాళ్ళు ఉపయోగం లేదు ఈ ఐదేళ్లు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాము ఎంత లబ్ధి పొందారు ఎవరెవరు ఎలాంటి లబ్ధి చేకూరింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అనేది ప్రజల్లో బలంగా చెప్పడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదు అని తేల్చి చెప్పేశారు నిజంగా ఇది వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక రిలీఫ్ ఇచ్చే వార్తే ఓరటిని ఇచ్చే వారితే కాకపోతే రెండేళ్ళు ప్రజల్లో ఉండాలి ప్రజలకు చెప్పాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మరి అది ఆ విషయంలో ఆచరణ సాధ్యం అవుతుందా లేదో చూడాలి